हलो अंडी वेलकम टू संध्या क्रिएशंस नेने वीडियो चन्नंगी आकु पोड़ी अंडी इदी चाला बागुंटुंदी इदी कोंतमंदिकि तेलुसु कोंतमंदिकि तेलियदु इदी चाला मंचिदी आरोग्यानिकि इदी मा इंट्लो चेट्टु पेट्टानंडी इला उंटुंदी चेट्टु दीन्नी पोड़ी चेसुकोनि तिंटे आरोग्यानिकि चाला मंचिदी చాలా మినరల్స్ విటమిన్స్ ఉంటాయి అందులో చాలా విటమిన్స్ ఉంటాయి ఇవి ఎక్కడైనా మీకు దొరికితే మీరు కూడా పెట్టుకోండి చెట్టు నేను తెంపానండి ఆకులు తెంపాను దాని కోసము ఒక స్టవెల్ నుంచి పాన్ పెట్టుకొని ఒక 100 గ్రామ్స్ పచ్చి శనగ పప్పండి అది వేసుకొని సిమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలండి టైం కొంచెం ఎక్కువ పడుతుంది ఇవి వేయిపోయాయండి వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలండి ఇప్పుడు అదే పాన్ లోకి ఒక 100 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నానండి నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది నువ్వులు తప్పకుండా తీసుకోవాలండి రోజు మన ఆహారంలో ఒక భాగంగా తీసుకోవాలి ఇవి కూడా సిమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగి తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ అండి ఇవి అసలు మిస్ చేయొద్దు ఇవి కంపల్సరీ వేయాలి ఇందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఒక స్పూన్ జీలకర్ర కూడా ఇందులోనే వేసాను ఇవి బాగా వేయించుకోవాలండి 2 మినిట్స్ లో వేగిపోతాయి వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలండి ఇప్పుడు అదే పాన్ లో ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నానండి మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ధనియాలు కూడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 7/8 మిరియాలు వేసుకున్నానండి మిరియాలు కూడా చాలా మంచివండి తప్పకుండా మీరు కూడా వేసుకోండి అవి వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకొని మళ్ళీ అదే పాన్ లోకి ఒక 4-5 ఎండు మిరపకాయలు వేసుకున్నానండి మా ఇంట్లో కొంచెం కారం తక్కువే తింటారు అందుకని నేను కొన్నే తీసుకున్నాను ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇది కడిగి ఆరబెట్టానండి ఆకు ఈ ఆకు ఇందులో వేసుకోవాలి ఇది కూడా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి వేయించుకొని అన్ని చల్లారబెట్టుకోవాలి చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోవాలండి మనం వేయించుకున్నవన్ని మిక్సీ జార్ లో వేసుకొని అందులోనే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలండి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి ఇది ఆమ్చూర్ పౌడర్ అండి పులుపు కోసం నేను చింతపండు వాడకుండా ఆమ్చూర్ పౌడర్ వాడుతున్నానండి ఆమ్చూర్ పౌడర్ చాలా మంచిది చింతపండు కంటే కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకోవాలండి ఇది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కూడా పెద్దలకి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి రోజు 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని అన్నంలో తింటే చాలా బాగుంటుందండి థాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ